ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ ఎపిసోడ్. కొందరు మా గౌడ్ను విమర్శించొద్దు అని అన్నాడు. నేను కులం పేరు పెట్టి ఎక్కడ విమర్శించలేదు. ఆయన కులం పేరు కాదు, ఆయన ఒక మంత్రి. శ్రీనివాస్ గౌడ్ ఎపిసోడ్ ఎందుకంటే ఇది కరోనా ఇంపార్టెంట్, పాజిటివ్ వచ్చిన ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది పడుతుంది, ఇది ఇంపార్టెంట్. ఇక శ్రీనివాస్ గౌడ్ ఎపిసోడ్ చాలా పెద్దగా ఉన్నది. తప్పకుండా నాయన గౌడ్ సంఘ సోదరులారా, నేను కులం పేరు పెట్టి తిట్టలేదు నాయన, మీద భుజాల మీద వేసుకోకండి. నేను శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రజలకు ఏమి నష్టం కలుగుతున్నది అనే దాని మీద ఆయన అడిగినా, అది కాకుండా ఆయన మమ్మల్ని తిట్టిండు, కాంగ్రెస్ పార్టీని తిట్టిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టినాడు, కాంగ్రెస్ పార్టీలో రెడ్డిళ్ళు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మరి అందరు తిట్టినట్టే. మరి అలా మాత్రం గౌన్లోలు లేరా? కాంగ్రెస్ పార్టీలో గౌన్లోలు లేరా? గౌడ్స్ లేరు? ఇది పెద్ద కథ ఉన్నది, శ్రీనివాస్ గౌడ్ చరిత్ర. మీకు కూడా గౌడ్ల సంఘ నాయకులకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తాను, నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇక కరోనాతోటి సంఘటనలో చచ్చిపోతున్నారు పబ్లిక్ అంతా. ఈ కరోనా పంచాయత్ నాకు అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదు. శ్రీనివాస్ గౌడ్ ఎపిసోడ్ కానీ, మమత భర్తకు ఎందుకు ఎక్స్టెన్షన్ ఇచ్చిర్రు, వేరే గెస్టెడ్ ఆఫీసర్లకు ఎందుకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, అసలు శ్రీనివాస్ గౌడ్ సంగతి ఏంది, ఆయన మంత్రి కాకముందు ఎట్లా మంత్రి అయ్యిండు, అసలు ఆయన ఎక్కడ మహబూబ్ నగర్లో పనిచేసిండు, కుక్కుట్పల్లిలో పనిచేసిండు, ఆ ఎపిసోడ్ ఏంది, మేము సమైక్య రాష్ట్రంలో ఆయన మీద ఉన్న అలిగేషన్స్ ఏంది, ఆయన మీద ఉన్న ఎన్ని కోట్లకు అలిగేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా కేసీఆర్కి ఎందుకు భయపడుతున్నాడు అనేది కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అన్నీ చెప్తా, శ్రీనివాస్ గౌడ్ సంగతి చెప్తా. అట్లనే అసలు గెస్టెడ్ ఆఫీసర్లా ప్రెసిడెంట్ ఉద్యమం టైంలో ఉన్న శ్రీనివాస్ పేరు ఎక్కడ పోయిండు, అది కూడా ఎపిసోడ్లో వస్తుంది. అసలు కీలక పాత్ర పోసింది ఏలూరు శ్రీనివాస్, మరి ఏలూరు శ్రీనివాస్ ఎక్కడ వాలి? అసలు ఈయన పర్మనెంట్గా గౌరవ అధ్యక్షుడు ఈయన ఉండుడేంది? ఏలూరు శ్రీనివాసును తీసేసి ఖమ్మంలో పడేసి మళ్ళా మమత తెచ్చి ప్రెసిడెంట్ ఎందుకు పెట్టిండు? దానికి ఈయననే గౌరవ అధ్యక్షులు ఎందుకున్నాడు? ఆ సత్యనారాయణ అంటే ఆయన ఖబర్దార్ అన్నాడు, ఆయన సంగతి ఏంది? సత్యనారాయణ సంగతి, శ్రీనివాస్ గౌడ్ సంగతి, మళ్ళా మమత సంగతి, నేనేమన్నా భయ్ ఆమె భర్తకు ఇచ్చినావు, ఓకే ఇచ్చుకో, కానీ మిగతా గెస్టెడ్ ఆఫీసర్లు రిటైర్ అయ్యారు కదా, మరి వాళ్ళ సంగతి ఎట్లా? నేను అది ప్రశ్నించిన, చాలామంది గెస్టెడ్ ఆఫీసర్లు రిటైర్ అయ్యారు, నువ్వేమో మమతమ్మ గారికి ఇచ్చినావు, మరి ఈ గెస్టెడ్ ఆఫీసర్లన్నీ ఎవరు అడగాలి ఇప్పుడు? వీళ్ళకు ఎక్స్టెన్షన్ ఎవరు ఏమనే ఎందుకు అడుగుతలేవు, వీళ్ళకి ఎందుకు ఇప్పిస్తలేవు అని అడుగుతున్నా. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మంత్రి ఆయననే, గెస్టెడ్ సంఘానికి గౌరవ అధ్యక్షుడు ఆయననే, మరి నువ్వు వీళ్ళకు కూడా ఇప్పియాలి కదా. దీనికి గౌడ సంఘానికి పంచాయతీ ఏమున్నది? అవును, మరి సామిగౌడ గురించి ఎందుకు మాట్లాడతలేరు గౌడ సంఘం వాళ్ళు? అసలు సామిగౌడ కదా, మేము తెలంగాణ మూమెంట్లో ఉన్నది సామిగౌడు, అసలు ఉద్యమకారు సామిగౌడేమో డమ్మీ పోస్టా, డూప్లికేట్ ఉద్యమకారుడు శ్రీనివాస్ గౌడేమో మంత్రి. అసలు శ్రీనివాస్ గౌడ్ తెచ్చిపెట్టిందే సామిగౌడు. నేను సామిగౌడు చెప్పిన అన్న సామాన్యాన్ని కుంభం వస్తాడు శ్రీనివాస్ చెప్పిన, ఏ మా గౌన్లోడు మా వాడు అన్నాడు ఆయన, మా గౌన్లోడు నేను లేపుకోవాలి కదా, ఏమన్నా నీ గౌన్లోడు లేపు అన్నా, నన్ను నీకు ఎప్పుడో కొడతాడు గండి అని చెప్పిన, గండి కొట్టిడు గౌన్లోనికి, గౌన్లోడే గండి కొట్టిడు, నువ్వు ఈ గౌన్లో అక్కడ అడగలగా నన్ను అడుగుతున్నా నేను కదా, అంతే కదా. ఒక గౌన్ల స్వామి గౌడు నాకు తెలుసు కదా, ఆయన టీఆర్ఎస్ పార్టీ అయినప్పుడు కూడా ఆయనకు ఒక కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, ఆయన చాలా పద్ధతి గల మనిషి స్వామి గౌడు. అసలు ఆయన ఉద్యమం టైంలో పాపం ఎంత ఉద్యోగస్తుల ప్రాణాలు నష్టం కలగకుండా, ఉద్యమం చెడిపోకుండా, సమైక్య రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులకు
ఇబ్బందిగా ఇక్కడ వీళ్ళ కన్వీన్ చేసుకుంటూ అక్కడ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ఈ శ్రీనివాస్ గౌడ్ అసలు చెంచాలను కూడా సైడ్ ఇస్తూ ఎక్కడనా ఇదంతా అసలు మేము ఇంట్లో పండి పెట్టిండు డూప్లికేట్ శ్రీనివాస్ గౌడ్ తెచ్చాము మంత్రిని చేసిరు. ఎందుకంటే స్వామి గౌడ్ ఎట్లా చెప్తే అట్లాడు కాబట్టి కేసీఆర్ పక్క పెట్టాడు. శ్రీనివాస్ గౌడ్ కూసోమంటే కూసుంటాడు, పండు పంటే పంటాడు, గీక్మంటే గీక్తాడు, కాబట్టి శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా పెట్టుకున్నాడు. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు, ఇంకా అది అయిపోలేదు. ఈ కరోనా పాజిటివ్ సంగారెడ్డి పబ్లిక్ చచ్చిపోతున్నారు, మా దగ్గర రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోతున్నారు. ఫస్ట్ ఇది దీని సంగతి మా సీఎం గారు హరీష్ రావు గారు ఇదంతా ఏదో తేల్చిన తర్వాత నెక్స్ట్ ఈ ఎపిసోడ్లోకి వస్తా శ్రీనివాస్ గౌడ్ మమత స్వామి గౌడు ఏలూరు శ్రీనివాస్ అన్ని విషయాలన్నీ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు అందరు కూడా తెలియజేస్తా. థ్యాంక్ యూ. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.